పేరు వెంకట సుబ్బారావు. నాకు జేకేఆర్ గారి గురించి బాంబర్ గారు పరిచయం చేశారు. నా డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చినాక పేరు కరెక్షన్ చేసి ఇచ్చారు. నా పేరుని మార్చి 20 times రాయమన్నారు. ఫస్ట్ కోర్స్ పూర్తి అయ్యేలోపు సైట్ ఒకటి కొనుక్కున్నాను. ఆ 3 పాపలో అది పాపది, 2 పాపది, 3 పాపది జాతకం కూడా కరెక్షన్ చేసి ఇచ్చారు. పేర్లు పాప కరెక్షన్ అయిపోయినాక క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. 2 పాపకు కూడా బాగా చదువుకుంటుంది, 3 పాపకు కూడా ప్రస్తుతం చదువుకుంటుంది, మంచి జాబ్ వస్తుంది గురుగారు చెప్పారు. నమశివాయ్, శ్రీమాత్రే నమః. పాలు ఏ రోజుల్లో పొంగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఏ రోజుల్లో పాలు పొంగినట్లయితే సుఖశాంతులు లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది. సహజంగా క్షీరము అని అంటాం కదా పాలని, మరి ఆ పాలు గృహప్రవేశమయ చేసే సమయంలో కానీ, లేదు నూతన గృహాల్లోకి మనం ప్రవేశించేటప్పుడు కానీ, లేదు కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేక కొత్త అద్దెంట్లోకి వెళ్ళినా కూడా ముందుగా మనం పొయ్యి పెట్టుకుని పొయ్యికి పూజ చేసి పాలును పొంగించటం అనేది ఆనవాయితీగా వచ్చింది. ఎందుకు పొంగిస్తాము అంటే, పాలు పొంగినట్లుగా ఆ ఇంట్లో నివసించే వారందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పొంగి పొరలాలి అని దాని ఉద్దేశం. కానీ మనకి ఈనాటి రోజుల్లో ఏం చేస్తారంటే, పాలు పొయ్యి మీద పెట్టి టీవీ చూడటమో లేదు ఏదో ఒక పనిలో ఉండటమో చేసి ప్రతిరోజు పాలు పొంగి పెట్టే వారికి మాత్రం ఇంట్లో సుఖశాంతులు ఉండవు కాక ఉండవు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అది పాలు పొంగటమే కానీ ఇది పాలు పొంగటమే కానీ మనకి ఆ సమయంలో పాలు పొంగటం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆనందంగా ఉంటారు. ప్రతిరోజు మీరు మర్చిపోయో పొరపాటునో గ్రహపాటునో మీరు పాలు పొంగబెట్టినా పాలు మార్చేసినా మీ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. భార్యాభర్తల మధ్యన గొడవలు, పిల్లలు పెద్దల మధ్యన సరైన అవగాహన లోపాలు వస్తాయి. అలాగే లక్ష్మీహీనము అంటే ఏంటంటే, లక్ష్మీదేవి కటాక్షము ఉండదు, అలాగే ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆ ఇంట్లో అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే కొన్ని సమయాల్లో పాలు పొంగాలి కానీ అన్ని సమయాల్లో పాలు పొంగకూడదు అని మన పెద్దలు చెప్తున్నారు కదా. పాలు పొయ్యి మీద పెట్టి మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా మీరు ఉండి తీరాలి. పాల విషయంలో గనక మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే మాత్రం మీ ఇంట్లో ఇబ్బందులు తప్పవు అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. మరి చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలాంటి తప్పు గనక మీ ఇంట్లో జరుగుతూ ఉంటే ఈ వీడియో చూసినాకైనా అది మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ ఇంట సుఖశాంతులతో ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండగలుగుతారు. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.